ప్రస్తుత వర్షాకాలం గోదావరి ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు అధికంగా ప్రవహించే అవకాశం ఉన్నందున నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు సూచించారు. స్థానిక ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయ సమీపంలో నల్లా ఛానల్ కు అనుసంధానమైన ఎన్ఆర్సీపీని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవలే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకులు నల్లా ఛానల్ను పరిశీలించి మోటార్లు, నీటి ప్రవాహం తదితర అంశాలపై సూచనలు చేయడం జరిగిందన్నారు. వర్షాల సమయంలో డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలని కారణంగా నల్లా ఛానల్, ఎన్ఆర్సీపీ ఎగ్జిట్ పాయింట్లు సక్రమంగా పనిచేయాలన్నారు. అవి సక్రమంగా పనిచేయకపోతే తుమ్మలోవా, సీతంపేట, ములైగొయ్, ఆర్యాపురం తదితర ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందన్నారు. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోపెట్టి పారిశుద్ధ్య కార్మికులు అందరినీ కూర్చోపెట్టి వాళ్ళ కాలు కడిగేసి కాలికి దండాలు పెట్టడం కాదు. వాళ్ళ కాలుకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఇంతకుముందు ఏమైతే మనం జాగ్రత్తలు తీసుకున్నాం కౌన్సిల్ పరంగా అవన్నీ కూడా శాంక్షన్ చేసి పారిశుద్ధ కార్మికులకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఆరోగ్యపరంగా వాళ్ళకి ఏ విధమైన సమస్యలు రాకుండా వర్షాకాలంలోనే వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా కార్పొరేషన్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని మేము చెప్పిన అన్నీ కూడా వాళ్ళకి చేరవేయాలని
ఈ సందర్భంగా కార్పొరేషన్ కమిషనర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వర్షాకాలం గోదావరి పోటెత్తుతది. ఇలాంటి సమయంలో రాజమహేంద్రవరంలోని డ్రైనేజ్ వ్యవస్థకు ఇబ్బంది కలిగించడానికి ఎగ్జిట్ పాయింట్స్ ప్రధానం నల్లా ఛానల్ ఎన్ఆర్సీ ఈ తుమ్మరావు కానీ మొగుల్గొయ్యి కానీ సీతంపేట కానీ మొన్న నల్లా ఛానల్ దగ్గరికి టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు అందరూ కూడా వెళ్ళడం అధికారులకి అన్ని మోటార్లు రన్నింగ్లో ఉన్నాయా లేదా జాగ్రత్తలు ఏదైతే తీసుకోవాల్సినవి ఉంటాయో అవన్నీ కూడా వారితో చర్చించి రావడం జరిగింది. అక్కడి కనెక్టింగ్ ఎన్ఆర్సీ ఉంది కాబట్టి ఎన్ఆర్సీ గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ వచ్చి ఏఐ గారితో చర్చించాం. మా వరకు తెలిసిన సమస్యలన్నీ ఆయన దృష్టిలో ఉంచితే అవి ఎలా పరిష్కరించాలో ఆ వర్క్స్ ఎలా చేయాలనే దాని మీద ఆయన కూడా మాకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే ఏబీ నాగేశ్వరరావు పార్క్ అన్నది ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ కోసం ఎప్పుడు కూడా మనం దాన్ని ఉపయోగించుకుంటా ఉంటాం. వర్షాకాలం రోజున దానికి ఇన్లెట్ గేట్ ఒకటి ఉంటుంది, అది సరైన సమయంలో తీయపోతే తొమ్మిలో అంతా కూడా నీటి మునిగే పరిస్థితులు ఉంటాయి. సరైన సమయంలో తీస్తే అదంతా కూడా వాటర్ అరగంటలో క్లియర్ అవుతుంది. మరలా వర్షం తగ్గిన తర్వాత ఎగ్జిట్ నుంచి ఆ నీళ్ళంతా కూడా బయటకు పంపించుకునే పరిస్థితి. దాన్ని కూడా అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే వర్షాలు పెరుగుతాయి రాబోయే రోజుల్లో అన్నది కూడా అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. వాతావరణ శాఖ కూడా ఇప్పటికప్పుడు మనకి అలర్ట్ చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటిపైన కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ మా ఎక్స్ కార్పొరేటర్లు అందరూ కూడా వారు ఉన్నప్పుడు జ్ఞాపకాలన్నీ నెంబర్ వేసుకుంటూ అక్కడ ఉన్న శానిటేషన్ సిబ్బందితో మాట్లాడారు. వారు ఉన్నప్పుడు శానిటేషన్ సిబ్బంది వర్షాకాలం నాడు ఎప్పుడు కూడా నీటిలోనే పని, అలా కాకపోయినా కూడా శానిటేషన్ వాళ్ళు ఎండాకాలమే నీటిలో పని. దిగేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా గమ్ బూట్స్ కానీ నూనె ప్యాకెట్లు కానీ వర్షాకాలం రోజున వాటర్ ప్రూఫ్ జాకెట్స్ కానీ వాటర్ ప్రూఫ్ క్యాప్లు కానీ ఇవన్నీ కూడా అప్పుడు కౌన్సిల్ ఇచ్చేది. ఇప్పుడు ఇస్తా ఉన్నారా లేదా అని అడిగాం. ఒక నవ్వుతో సమాధానం చెప్పారు.